వందనములు మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ని నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. సో 3 ఏళ్ల వయసున్న పిల్లలు దగ్గర నుండి 9 ఏళ్ల వయసున్న పిల్లల వరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చక్కగా ఈ సెషన్ని చూడండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఓకేనా? దీనికోసం నేను ఒక డాల్ని ఎంచుకున్నాను. మా బాబుకు కూడా వీటితోనే చక్కగా నేర్పిస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాల్ని మీరు చూడండి. విశ్వ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, అమ్మా నాకున్న ఈ చేతులు ఎవరు తయారు చేశారమ్మా, నాకున్న ఈ కాళ్ళు ఎవరు తయారు చేశారు, ఈ కళ్ళు ఎవరు తయారు చేశారమ్మా, నన్ను ఇంత అందంగా ఎవరు తయారు చేశారమ్మా అని ఇప్పుడు అడుగుతూ ఉంటాడు. నేను బాబుకి ఎలా అయితే నేర్పిస్తున్నానో అదేవిధంగా మీ పిల్లలకు కూడా మీరు ఇంటి దగ్గర నేర్పించండి. చాలామంది పిల్లలకి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది, మనం చక్కగా అందంగా అన్నాం కదా, మనల్ని ఎవరు తయారు చేశారమ్మా, ఈ భూమి మీదకి మనల్ని ఎవరు పంపించారమ్మా అని మీ పిల్లలు అడిగినప్పుడు దేవుడు పంపించారమ్మా అని మనం సమాధానం చెప్తూ ఉంటాం. అయితే వాటిని ఎలా వాడాలో మన పిల్లలకి చాలా ఈజీగా మనం నేర్పించవచ్చు. కానీ దానికంటే ముందు చక్కగా ఈ బొమ్మను చూడండి పిల్లలు, ఈ బొమ్మను చూడండి. దీనికి అందమైన 2 కళ్ళు ఉన్నాయి, 2 లిటిల్ ఐస్, 2 చిన్న కళ్ళు ఉన్నాయి, అందమైన ముక్కు లిటిల్ నోస్, అందమైన పెదవులు, 2 చెవులు, ఇయర్స్ ఉన్నాయి చూడండి, అందమైన చెవులు ఉన్నాయి, అలాగే చీక్స్ ఉన్నాయి, చిన్ ఉంది, హెయిర్ ఉంది, హ్యాండ్స్ అండ్ లెగ్స్, చిట్టి చేతులు అండ్ చిట్టి చిట్టి కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ 3 ఏళ్ల వయసున్న పిల్లలకు వీటిని నేర్పించండి. అందమైన కళ్ళు, 2 లిటిల్ ఐస్, 2 అందమైన కళ్ళు, 1 అందమైన ముక్కు, పెదవులు, అందమైన చెవులు. వాళ్ళకి వాళ్ళ పార్ట్స్ని వాళ్ళు గుర్తించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. 2 లిటిల్ హ్యాండ్స్, 2 అందమైన చేతులు, చిటి చేతులు అండ్ 2 కాళ్ళు. వీటన్నిటినీ దేవుడు మనల్ని తల్లి గర్భంగా తయారు చేశాడు. అమ్మ బొజ్జులో మనం ఇంత అందంగా తయారు చేయబడ్డామన్నమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మరి వీటిని ఎలా వాడాలి, ఎవరి కోసం వాడాలి అని మనం ఆలోచిస్తే ఒక చిన్న సాంగ్ని నేను మీకోసం పాడతాను. తల్లిదండ్రులు గమనించండి, మీ పిల్లలకి నేర్పించేటప్పుడు ఈ విధంగా నేర్పించండి. ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్, చిన్న కళ్ళు, ఓ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వాడాలి 2 కళ్ళను. ఎందుకంటే ఈ 2 కళ్ళు ఎవరిచ్చారమ్మా మనకి, దేవుడిచ్చారు కదా. దేవుడిచ్చిన ఆ 2 కళ్ళను దేవుని కోసం చక్కగా వాడాలి. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు మనం ఈ కళ్ళను ఎవరి కోసం వాడుతున్నామా అని ప్రేమగా ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఆయనకి మనం బాధ కలిగించకూడదు కదా. సో ఈ 2 అందమైన కళ్ళను దేవుని వాక్యాలు ధ్యానించడానికి, మంచి మంచి విషయాలు చూడటానికి మనం ఈ 2 కళ్ళను వాడాలి, ఉపయోగించాలి. సో నేను ఫస్ట్ స్టాండ్ పాడతాను, చక్కగా వినండి. ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయాలి. 5 ఇయర్స్ నుంచి లేదా 6 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ వయసు ఉన్న పిల్లలు ప్రాక్టీస్ దిస్ సాంగ్ ఎట్ యువర్ హోమ్, మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. 3 ఏళ్ల వయసు నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు మాత్రం చక్కగా ఈ బాడీ పార్ట్స్ని నేర్పించండి. వాళ్ళ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో, వాళ్ళ లెగ్స్ ఏంటో, వాళ్ళ ఐస్ అన్నీ గుర్తించడానికి వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. మీ ఐస్ ఏవి నాన్న అంటే వాళ్ళు చూపిస్తారు, మీ లిప్స్ ఏవి నాన్న అంటే వాళ్ళు చూపిస్తారు, మీ చెవులు ఏవి నాన్న అంటే వాళ్ళు చూపిస్తారు. ఎన్ని చెవులు ఉన్నాయి, ఎన్ని కళ్ళు ఉన్నాయి గుర్తించడం, నెంబర్స్ నేర్పించడం ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఏంటంటే సాంగ్స్ లాగా నేర్పించాలి. ఫస్ట్ స్టాంజా నేర్పించండి, పాడతాను. ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, అందమైన చిటి చిటి కళ్ళు, ఏం చూస్తున్నావో జాగ్రత్తగా చూడాలి నాన్న అని చెప్పండి వాళ్ళకి. మంచి విషయాలే మనం చూడాలి, మంచి వాటినే మనం ఆతృతగా చూడాలి అనే విషయాన్ని, వాక్యం చదవాలి కళ్ళతో, అందమైన కళ్ళతో వాక్యాన్ని ధ్యానం చేయాలి అనే విషయాన్ని కూడా వాళ్ళకి మీరు నేర్పించండి. ఎందుకమ్మా ఎందుకు చదవాలి అంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఎ బాయ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, సో బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. పరలోకమందున దేవుడు
ప్రేమగా మనల్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రెండు కళ్ళతో మంచి విషయాలను మాత్రమే మనం చూడాలి. ఫస్ట్ స్టాంజా మీరు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓ బి కేర్ఫుల్, ఓ బి కేర్ఫుల్. బి కేర్ఫుల్ అంటే జాగ్రత్త వహించాలి. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ అంటే చిన్న కళ్ళు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఏ బాయ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, సో బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. పరలోకంలో ఉన్న తండ్రి లుకింగ్ డౌన్ ఇన్ లవ్, కిందకి ప్రేమగా గమనిస్తూ చూస్తూ ఉన్నారు. నేను ఇచ్చిన ఈ కళ్ళను మీరు దేనికోసం వాడుతున్నారమ్మా, నువ్వు దేనికోసం వాడుతున్నావు చిన్న అని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ కళ్ళను మనం దేవుని కోసం మంచి వాటి కోసం ఉపయోగించే పిల్లలుగా మన పిల్లల్ని తయారు చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసరికి చెవుల గురించి మాట్లాడుకుందాం. చూడండి చెవులు ఎంత అందంగా ఉన్నాయో. వీటిని ఎలా వాడాలి అంటే, ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్, ఇందాక ఐస్ వచ్చింది కదా, ఆ ప్లేస్లో ఇయర్స్ పెట్టండి. ఇయర్స్ అంటే చెవులు. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్, ఏం వింటున్నారో జాగ్రత్త వహించాలి. మంచి విషయాలను మాత్రమే వినాలి. బూతులు వినకూడదు, చెడ్డ మాటలు వినకూడదు. చెవులతో దేవుని సంబంధమైన మంచి మంచి విషయాలు, నీతిని నేర్పించే మంచి మంచి విషయాలు మనం పిల్లలకు వినిపింపజేయాలి. వాళ్ళు కూడా అవే వినాలి. సో ఈ చెవుల గురించి పాడతాను నెక్స్ట్ స్టాంజాలో. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్, ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్, ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఏ బాయ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, సో బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్. ఈ చిన్న చిన్న చెవులు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇయర్స్ హియర్, బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్, బికాస్ ఫాదర్ అప్ అబో ఇన్ ద హెవెన్, ఆయన చాలా ప్రేమగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ చెవులతో మంచి వాటిని మాత్రమే వినాలి. ఇంకా మిగిలింది పెదవులు. ఇక ఫేస్లో కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా మనం జాగ్రత్త వహించాలి. ఆ పెదవుల గురించి పాడతాను నెక్స్ట్ స్టేంజాలో, గమనించండి. ఓ బి కేర్ఫుల్ లిటిల్ లిప్స్ వాట్ యు సే, పెదవులతో మనం మాట్లాడతాం కదా, దాని గురించి మనం పిల్లలకి చెప్పాలి. ఓ బి కేర్ఫుల్ లిటిల్ లిప్స్ వాట్ యు సే, ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఎ బాయ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, సో బి కేర్ఫుల్ లిటిల్ లిప్స్ వాట్ యు సే. మనం మన పెదవులతో ఏ విషయాలు మాట్లాడతాము, ఆ విషయాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మంచి మాటలు మాట్లాడాలి. గమనిస్తున్నారా? సో ఈ పెదవులతో కూడా మనం మంచి విషయాలు మాట్లాడితే పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని చూసినప్పుడు నా బిడ్డ నా కోసం ఎంత చక్కగా బ్రతుకుతుందా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్ళను దేవుని కోసం దేవుడిచ్చారు, దేవుని కోసం మనం వాడాలి. చెవులను దేవుడిచ్చారు, దేవుని కోసం మనం మంచి విషయాలు వినాలి. పెదవులు దేవుడిచ్చారు, పెదవులను కూడా దేవుని కోసమే మనం వాడాలి. ఇక మనకి మిగిలింది చేతులు. ఈ చిట్టి చిట్టి చేతులు. ఓ బి కేర్ఫుల్ లిటిల్ హ్యాండ్స్ వాట్ యు డూ, చేతులతో పనిచేస్తాం కదా, కాబట్టి డూ అనే పదాన్ని మనం పెట్టుకుందాం. ఓ బి కేర్ఫుల్ లిటిల్ హ్యాండ్స్ వాట్ యు డూ, ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఏ బాయ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, సో బి కేర్ఫుల్ లిటిల్ హ్యాండ్స్ వాట్ యు డూ. సో మీరు ఏ పని చేసినా ఈ చిట్టి చిట్టి చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి, సత్క్రియలు చేయాలి. అర్థమవుతుందా? సో ఇక ఫైనల్గా మిగిలింది చిట్టి చిట్టి పాదాలు. ఈ పాదాల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి విషయాలకు మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి, మంచి విషయాలకు మాత్రమే మన అడుగులు ముందుకు వేయాలి. దీనికోసం కూడా ఇంకొక ఫైనల్ స్టాండ్గా నేను పాడతాను. పేరెంట్స్ మీరందరూ గమనించండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఒకవేళ మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్లయితే ఈ పాటను చక్కగా ప్రతిరోజు వినిపించండి, వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. ఓ బి కేర్ఫుల్ లిటిల్ లెగ్స్ వేర్ యు గో, లిటిల్ లెగ్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన నడతని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ బి కేర్ఫుల్ లిటిల్ లెగ్స్ వేర్ యు గో, ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఎ బాయ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, సో బి కేర్ఫుల్ లిటిల్ లెగ్స్ వేర్ యు గో. ఇవన్నీ స్టాండర్డ్స్ అన్నమాట. ఫస్ట్ కళ్ళ గురించి, కళ్ళ గురించి వచ్చినప్పుడు ఐస్ వాట్ యు సీ, చెవుల గురించి వచ్చినప్పుడు ఇయర్స్ వాట్ యు హియర్, లిప్స్ గురించి వచ్చినప్పుడు లిప్స్ వాట్ యు సే, హ్యాండ్స్ గురించి వచ్చినప్పుడు హ్యాండ్స్ వాట్ యు డూ, అండ్ ఫైనల్గా లెగ్స్ గురించి వచ్చినప్పుడు లెగ్స్ వేర్ యు గో. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్త వహించాలి. ఇలాంటి చిన్న చిన్న పాటలు,
చిన్న చిన్న వాక్యపు మాటలు మనం పిల్లలకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు చక్కగా దైవికమైన మార్గంలో మన పిల్లలు చక్కగా ఎదుగుతూ ఉంటారు. సో అటువంటి ధన్యకరమైన జీవితాల్లో మన పిల్లల్ని నడిపించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. సో ఇటువంటి పాటలను మీరు ధ్యానం చేయండి, నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, వాళ్ళతో చక్కగా ఇంటరాక్ట్ అవ్వండి. అలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, మనం కూడా ఎక్కువ సమయం వాళ్ళతో గడిపినట్టుగా ఉంటుంది. దేవుడు మనకిచ్చిన గర్భఫలాలను దేవుని కోసం ఉన్నతంగా పెంచాలని ప్రతి తల్లిదండ్రులకు నేను చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.